బక్రా ఎవరైనాంటే అక్కడ మాట్లాడతాను అయ్యండు. కమిషన్ల కక్కుర్తి పడి ఇండియా బుల్ నుంచి 1000 కోట్లు మెక్కి కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని బిహెచ్ఎల్ నుంచి మేము కొనుగోలు చేస్తామని వీళ్ళు వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాక వీళ్ళు పేమెంట్లు బిహెచ్ఎల్ చేస్తే బిహెచ్ఎల్ వాడు ఇండియా బుల్స్ గుజరాత్ కంపెనీకి పైసలు వాపసు ఇచ్చింది అధ్యక్ష. అంటే ఇండియా బుల్స్కు వీళ్ళకు మధ్యలో జరిగిన ఒప్పందం, జరిగిన అవినీతి లావాదేవీలు, చీకటి వ్యాపారాలు, దాంట్లో భాగంగానే ఇండియా బుల్స్ కంపెనీని బెయిల్అవుట్ చేయడానికి వీళ్ళు బిహెచ్ఎల్ దగ్గరకు పోయి కాలం జల్లిన టెక్నాలజీని నామినేషన్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి తెచ్చింది అధ్యక్ష. ఎన్ని నెలలలో వీళ్ళు కంప్లీట్ చేస్తాం, రెడీగా ఎక్విప్మెంట్ రెడీగా ఉంటే 2018 పూర్తి చేస్తాం అన్నట్టున్నారు అధ్యక్ష. ఒకసారి ఆ రికార్డు కూడా మళ్ళీస్తా. నే ఆ రోజు అన్నాడు ఇక్కడ నుంచే, మేము అర్జెంటుగా తెలంగాణలో విద్యుత్ కోతల్ని నివారించడానికి ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని కూడా మేము తీసుకున్నాం, అవసరమైతే ఎంత ఎన్ని 1000 కోట్లు ఖర్చైనా తెలంగాణకు మేము విద్యుత్ ఇవ్వదలుచుకున్నాం అని చెప్పి ఇచ్చిండు అధ్యక్ష. కానీ భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎన్ని ఏళ్ళకి పూర్తయింది అధ్యక్ష? ఇవాళ కూడా నీళ్ళలో నీళ్ళు వస్తే నీళ్ళలో మునుగుతుంది అధ్యక్ష. కట్టాల్సింది ఎక్కడ కట్టాలనో అక్కడ కట్టలే, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోలే, పర్యావరణ అనుమతులు. పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం వల్ల ఎన్జీటీ 16 మంది అధికారులను ప్రాసిక్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వీరు పుణ్యమా అని పనిచేసిన అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తే ఇవాళ రిటైర్ అయినరు, వాళ్ళు బిచ్చమెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చింది అధ్యక్ష వీళ్ళు చేసిన తప్పుడు పనికి. సో ఇవాళ భద్రాద్రి కూడా దాదాపుగా 6.5 కోట్లకు పర్ మెగావాట్ ఉత్పత్తి చేయాల్సింది 10 కోట్ల రూపాయలకు అంచనా పెరిగింది. 1000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ 6000 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సింది, ఇవాళ దాని అంచనా 10000 కోట్ల రూపాయలకు పెరిగింది. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన పని 8 ఏళ్ళు పట్టింది అధ్యక్ష. ఇది వీళ్ళ ఘనకార్యం. యాదాద్రి సేమ్ బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి వెనకంగా సివిల్ వర్కులు మొత్తం వాళ్ళ బినామీలకు టెండర్లు ఇప్పించుకొని 1000 కోట్ల రూపాయల కుంభకోణం పాల్పడ్డారు అధ్యక్ష.